కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుందని కడప జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆటో బైక్ తాళ్లతో కట్టి పంచాయతీ ఆఫీస్ నుంచి ఐదు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గురువురెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారులతో వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ లాక్డౌన్ సందర్భంలో ప్రజలకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గురయ్య, సిపిఎం కార్యకర్తలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మేము సీపీఎం పార్టీ కూడా చెప్తాను, పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతవరకు ఆపండి, ఆపి పెద్ద మీద భారీ మోపకుండా పప్పు ఉప్పు ఇది తగ్గించండి. సీపీఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బ్రహ్మంగారి మఠంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ నుంచి ఐదు రోడ్ల కొడల వరకు ఆటో అండ్ వెహికల్ బైక్ను ఈరోజు లాక్కొని రావడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు కరోనాతో లాక్డౌన్ వ్యాపించడంతో ఈరోజు పేదలందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఈరోజు పేదలపై భారాలు మోపడం ఇది సరికాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు దాదాపు అంటే 7.5 రూపాయలు పెంచడం అనేది దారుణమని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు ఈరోజు ఆటో తోలుకునేటువంటి వ్యక్తులు ఈరోజు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు జీవన ఉపాధి కోసం ఆటో నడుపుకుంటుంటే ఈరోజు ఈ విధంగా పెంచడం అనేది సరికాదని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.